వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు రాష్ట్ర హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది సోమేష్ కుమార్ పిఏ క్యాడర్ కు వెళ్లాలని ఆదేశించింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం పిటిషన్ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ తీర్పునిచ్చింది అయితే సిఎస్ సోమేష్ కుమార్ తరపు న్యాయవాది మూడు వారాల వ్యవధి కోరగా తిరస్కరించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ బెంచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల విభజనను కూడా పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందిగా కేంద్రం స్పష్టం చేసింది అయితే తనను ఏపీకి కేటాయించడంపై సోమేష్ కుమార్ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఆశ్రయించారు దీంతో సోమేశ్ కుమార్ సేవలు తెలంగాణ రాష్ట్రానికి అవసరమని భావిస్తే ఆంధ్ర అనుమతితో డిప్యూటైటేషన్ కొనసాగిస్తామని సూచించింది క్యాట్ ఈ నిర్ణయంపై డిఓపిటి హైకోర్టులో కేసు వేసింది ఇలా కొన్నాళ్లుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది ఇప్పుడు ఈ కేసుపై విచారించిన చీఫ్ జస్టిస్ ఉర్జన్ బుయాల్ ధర్మాసనం ట్రైబ్యునల్ ఆదేశాలను ఇప్పుడు కొట్టివేసింది సోమేష్ కుమార్ తన సొంత క్యాడర్ సీట్కు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది ఇదే సమయంలో మూడు వారాల సమయం కావాలని సోమేష్ కుమార్ అభ్యర్థించగా హైకోర్టు అందుకు నిరాకరించింది ఎలాంటి సమయంలో ఇవ్వమని తేల్చి చెప్పింది హైకోర్టు దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు సిఎస్ సోమేష్ కుమార్ మరోవైపు తీర్పు కాఫీ రాగానే ఏపీకి వెళ్లిపోవాలని హైకోర్టు ఆదేశించింది ఏపీ క్యాడర్ కు చెందిన సోమేష్ ఇంతకాలంగా తెలంగాణ సీఎస్ గా కొనసాగారు ఇక ఇప్పుడు హైకోర్టు కూడా ఆయన సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పడంతో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది ఆసక్తిగా మారింది